ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశమును కలుగజేసిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుడు, ఆయన నిన్ను నన్ను మనల్ని కలుగజేసిన దేవుడు, ఆయన సృష్టికర్త. నా ప్రియ సహోదరులారా, ఆయన యుద్ధకు మీరు రండి, తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన వంటి వారి లోకంలో ఎవరు లేరు కాబట్టి ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచండి. మీకున్న ప్రతి సమస్యతో ఇదే దినం మాట్లాడండి. ఆయన మీతో ఉన్నాడు కాబట్టి తప్పక ఆయన సమస్తమును సృజించిన దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుడు, మీకున్న ప్రతి సమస్యను తొలగించబోతున్నాడు కాబట్టి ఆయన వంటి వారు ఒకరును ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఎవరును నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు ఒక్కడే తప్పకుండా మీ జీవితంలో నమ్మదగిన వాడు. ఆయనే దేవుడు కాబట్టి ఆయన యుద్ధకు రండి. రక్షణ లేని వారు ఇదే దినం రక్షణ పొందండి. యేసే నిజమైన దేవుడని మీ నోటితో విశ్వసించి, మీ హృదయంలో విశ్వసించి, మీ నోటితో పలికినట్లయితే తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తారు కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచండి. ఆయన తప్పకుండా మీ జీవితంలో మేలు జరిగించి అద్భుతము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, పైనున్న ఆకాశం అందైనను భూమి అందైనను నీ వంటి వారు ఒక్కరును లేరు అని నీ వాగ్దానం సెలవిస్తుంది. అవును ప్రభువా, నీలాంటి దేవుడు ఎవరును ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా నిన్ను నీపైన నమ్మిక ఉంచి, నిన్ను మాత్రమే సేవించి, నీ సన్నిధిలో వారు ప్రతి సమస్యను నీ ఎదుటకు తీసుకొని వచ్చి ప్రార్థనలో గోజాడే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవా, ఈ లోకంలో ఉన్న వాటినైనను, లోకంలో ఉన్న వ్యక్తులనైనను ఎవరిను నమ్మకుండా నిన్ను మాత్రమే నమ్మి నీ నుండి గొప్ప దీవెన పొందుటకు సహాయం చేయండి. యేసే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇదే దినం ప్రతి ఒక్కరు రక్షణ పొందుదురుగాక. దేవా, ప్రతి ఒక్కరికి నీ రక్షణ అనుగ్రహించి సమస్తమును కలుగజేసిన దేవుని యందు నమ్మక ఉంచాలన్న ఆశతో ప్రతి ఒక్కరు పరిగెత్తుకొని నీ సన్నిధానానికి వచ్చేటకు సహాయం చేసి వారిని ఆశీర్వాదం కారకులుగా ఉంచి, పరిశుద్ధాత్మదేవ నీ నుండి గొప్ప ధననిధిని వరకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.